నేను అడుగుతున్నా ఇప్పుడు మిమ్మల్ని అందరినీ, ఆ రోజు మీరు చెప్పారా లేదా? ఆ రోజు మీరు ఎప్పుడు మాట్లాడుతూ ఉంటారు, మా మేనిఫెస్టో ఒక బైబిల్, ఒక భగవద్గీత, ఒక ఖురాన్. మీ బైబిల్లో చెప్పలేదు, ఎందుకు చెప్పలేదు? మీ మేనిఫెస్టో అక్షరాలు ప్రతి ఒక్కటి మేమేమి చెప్పామో అవి చేస్తామని చెప్పారు. మీరు చెప్పండి ఏ విధంగా ఈరోజు చేస్తారని అడుగుతున్నాను నేను. సమాధానం చెప్పమని నిలదీస్తున్నా. ఇది మీ సొంత విషయం కాదు, 5 కోట్ల ప్రజల సమస్య, భావి తరాల భవిష్యత్తుకు సంబంధించిన విషయం. ఇప్పటికే తెలుగువారు ఆంధ్రప్రదేశ్లో దగాగా పడ్డారు, చాలా నష్టపోయారు. ఇప్పుడు ఇష్టానుసారంగా నేను మారుస్తాను, నా ఇష్టం అంటే మీ ఇష్టం కాదు. ఇది ప్రజా వ్యతిరేకం. రాబోయే రోజుల్లో ప్రజలకు మీరు ద్రోహం చేస్తున్నారు, వెన్నపోటు పొడిచారు. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. కాదు మీకు నమ్మకం ఉంది, అసెంబ్లీ రద్దు చేయండి, ఎన్నికలకు వెళ్ళండి, ఎన్నికల్లో మీరు గెలవండి, మేము మాట్లాడము. లేకపోతే మీకు మార్చే హక్కు మీకు లేదని మేము ఒకసారి హెచ్చరిస్తున్నాం. అందుకే 48 గంటల సమయం ఇస్తున్నాం. ఈ ఒక్క విషయమే కాదు, రాష్ట్రంలో ప్రజలందరూ ఆలోచించాల్సిన అవసరం ఉంది. మీరు ఎంత నష్టపోతారు, ఎంత ఇబ్బంది పడతారు, భావి తరాల భవిష్యత్తు ఎంత ప్రశ్నార్థకం అవుతుంది అనే విషయాలు కంటిన్యూగా నేను 5-6 రోజులు చెప్తాం. మీరు కూడా ఆలోచించండి. భాగస్వాములు కమ్మని కోరుతున్నా. ఇది నా ఒక్కడి సమస్య కాదు, ఒక్క రైతుల సమస్య కాదు, జేఏసీ సమస్య కాదు, రాజకీయ పార్టీల సమస్య అంతకంటే కాదు. ఏ ప్రాంతానికో, ఏ కులానికో, ఏ మతానికి సంబంధించిన విషయం కాదు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన విషయం, 5 కోట్ల ప్రజలకు సంబంధించిన విషయం. ఎవరైతే నమ్మించి నమ్మక ద్రోహం చేశారో వాళ్లకు బుద్ధి చెప్పవలసిన బాధ్యత ప్రజలపై ఉందని మిమ్మల్ని అందరినీ కోరుతున్నా. నోరుందని ఎవ్రీడే వాళ్ళు చూస్తున్నాను. నేను మమ్మల్ని రాజీనామా చేయమంటున్నాను. మేము రాజీనామా చేయడం ఒక్క నిమిషం పని, పరిష్కారం అవుతుందంటే రాజీనామా చేస్తాం. అది కాదు ఇష్యూ ఇక్కడ. అందుకే నేను అడుగుతున్నా, మేము 23 మంది రాజీనామా చేయమంటున్నారు, మేము రాజీనామా చేస్తాం. మీరందరూ చేయండి, దానికంటే అసెంబ్లీ రద్దు చేయండి, ఎన్నికలకు వెళ్ళండి, వెళితే ప్రజలు నిర్ణయిస్తారు. అప్పుడు మమ్మల్ని ఉద్దరుకుంటే ఎక్కి కొడితే తెలుసా వహిస్తాం. మీకు మ్యాండేట్ ఇస్తే మీరు పెట్టండి, కానీ మీ ఇష్ట ప్రకారం ఎదురుదాడి చేస్తూ ఇష్టానుసారంగా మాట్లాడడం, నోటుకొచ్చే టోన్ మారేసుకోవడం కరెక్ట్ కాదు. అందుకే 48 గంటలు టైం ఇస్తున్నాం. మీరు ఆలోచించండి, 48 అవర్స్లో మీరు చెప్పాల్సిన బాధ్యత మీ పార్టీ పైన ఉంది. కాదు ఎన్నికల ముందు మేము చెప్పామంటే ఎక్కడ చెప్పారో చెప్పమని నిలదీస్తున్నాం. చెప్పండి, ఈరోజు చేయడం నమ్మక ద్రోహం అవునా కాదా అని అడుగుతున్నాను. ఇది వెన్నుపోటు అవునా కాదా అని అడుగుతున్నాను. 5 కోట్ల ప్రజలకు మీరు వెన్నుపోటు కొడుస్తారా? ఇష్టానుసారంగా చేస్తారా? తప్పుడు ప్రచారాలు చేస్తారా? మీరు ఇది మంచి పద్ధతి కాదని హెచ్చరిస్తున్నా. అందుకని దీన్ని ప్రారంభించాను. ఈరోజు నేను 1 అడిగాను, మళ్ళా 48 అవర్స్ తర్వాత నేను ప్రెస్ కాన్ఫరెన్స్ పెడతా, ప్రజలకు మళ్ళా చెప్తా ఏం చేయాలో కంటిన్యూగా చెప్పి ఈ రాష్ట్రానికి జరగబోయే అన్యాయాన్ని ఒక బాధ్యత కలిగిన రాజకీయ నాయకుడిగా నా బాధ్యత నిర్వహిస్తా. ప్రజలు మీరు కూడా ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ఇది ఒక్క విషయం మిమ్మల్ని అందరినీ కోరుతున్న ప్రజానికాన్ని, మీరు ఏమరపాటు మీరు ఉంటే తీవ్రమైన నష్టపోతారు. ఇప్పుడుండే మీకే కాదు, మీకు పుట్టబోయే పిల్లలకు కూడా భవిష్యత్తు నాశనం అవుతుంది. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోండి. భావి తరాల భవిష్యత్తు కూడా నాశనం చేసే పరిస్థితికి వస్తున్నారు. ఇది మంచిది కాదు. ఎవరండి మీకు ఆదర్శం? సౌత్ ఆఫ్రికా మీకు ఆదర్శమా? ఏంటా సౌత్ ఆఫ్రికా, అది మీకు ఆదర్శమా? నేను అడుగుతున్నాండి, దానికి సమాధానం చెప్పమంటున్నా. ఈరోజు మీరు ఒకసారి చూస్తే వాళ్ళ పార్టీలో ఒక నాయకుడు మాట్లాడాడు, ఒక నాయకుడు మాట్లాడుతూ వీళ్ళ యొక్క ఇది మాట్లాడుతూ ఉంటే చూస్తే ఎంత ఎండగట్టే పరిస్థితికి వచ్చారంటే ఈ విషయం వీళ్ళు గుర్తుపెట్టుకోవాలి.
నేను ఆ విషయం కూడా మీకు చెప్తాను. నేను ఒకటే ప్రజానీకానందరినీ ఇప్పుడు ఒకటే కోరుతున్నాను. మీరు ఒకటే గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది, నేను ఇచ్చిన సవాల్ని మీరు స్వీకరిస్తారా, లేకపోతే మీరు రాష్ట్ర ప్రజలకు వెన్నుపోటు పొడుస్తారా, ఈ రెంట్లో నిర్ణయం చేయాల్సింది మీరు చేయాల్సిన అవసరం ఉంది. తర్వాత మెరిట్స్ పోలామంటే అన్ని విషయాలు చర్చిద్దాం. అదే మారిగా మీరు అమరావతిని ఏ విధంగా ఇబ్బంది పెట్టాలని, విధ్వంసం చేయాలని ఎలాంటి దుష్ప్రచారం చేశారో అవన్నీ కూడా చర్చిద్దాం. దాన్ని సిద్ధంగా ఉన్నానని చెప్పి తెలియజేసుకుంటూ ప్రజలందరికీ ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, యువత ఆలోచించాలి, పెద్దవాళ్ళు ఆలోచించాలి, విద్యను ఆలోచించాలి. ఈ రాష్ట్రంలో ఉండే ప్రజలే కాకుండా ఇక్కడ పుట్టి దేశ విదేశాల్లో ఉండే తెలుగు వారందరూ కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. కోర్టు పోవడం, న్యాయ పోరాటం చేయడం అది ఒక యాంగిల్ అయితే, దానికంటే ప్రజా పోరాటం చేసి ప్రజా కోర్టులో జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని దోషులుగా నిలబెట్టే బాధ్యత ప్రతి ఒక్కరూ తీసుకోవాల్సిన అవసరం ఉంది. దానికి సిద్ధంగా ఉని ప్రజలందరినీ కోరుతున్నాం. ఇప్పుడు మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కూడా మీరు అడగచ్చు. ఈ ప్రోగ్రాం ఒక కంటిన్యూగా మేము చేకౌట్ చేస్తున్నాం. నేను అందరినీ కూడా కోరుతున్నా, అన్ని రాజకీయ పార్టీలను కోరుతున్నా, మీరు కూడా మీ వంతు బాధ్యత మీరు కూడా చేయాల్సిన అవసరం ఉంది. ఇది అందరి బాధ్యత, సమిష్టి బాధ్యత. ఈ రాష్ట్రానికి రాష్ట్ర హితం కోరే ప్రతి ఒక్కరూ వారి వారి కర్తవ్యాన్ని వారు నెరవేర్చాల్సిన అవసరం ఉంది. సబ్జెక్టుకి నేను మళ్ళా 48 అవర్స్ తర్వాత స్టెప్ బై స్టెప్ ఏం చేయాలని చెప్తాను, ఎందుకంటే ప్రజలు కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నమ్మకం ఉంటే ఇమ్మీడియట్గా మీరు అనౌన్స్ చేయండి, మేము అసెంబ్లీ రద్దు చేస్తాం, ఎన్నికలకు పోతాం, మళ్ళా మ్యాండేట్తో వస్తాం, ఫ్లయింగ్ కలర్స్తో వస్తామని అనౌన్స్ చేయండి. మీరు వచ్చిన తర్వాత మేము శిస్త వహిస్తాం.